నాగభూషణం ఎక్కడ? ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షులు పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడు వేదిక మీద మిమ్మల్ని కన్విన్స్ చేయబోతున్నారు. నిజంగా మీ అందరూ చూస్తూ ఉంటే మీరిచ్చిన స్ఫూర్తి, మీరిచ్చిన నమ్మకం వమ్ము చేయకుండా ఇదే ఇన్స్పిరేషన్ అలాగే ఉస్తారని నాకు అనుకున్న స్థాయిలో చప్పట్లుగా రావట్లేదు. ఒకసారి గట్టిగా ఏ ఇచ్చి తీర్చుకోగలరు మీరు రుణం? మీరు ఇంతగా ఆ విధంగా మెగాస్టార్ శ్రీజీవి గారి కంఠాన్ని, బాడీ లాంగ్వేజ్ని మనం అనుకరించండి. ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్తో మేము ముందుకు వచ్చాను. ఈరోజు ఈ అద్భుతమైన అవకాశం కల్పించినటువంటి ఆర్ స్వామినాయుడు గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు. 2005 నుంచి నన్ను ఒక ఆర్టిస్ట్గా గుర్తించి నాటి నుంచి నేటి వరకు నన్ను మర్చిపోకుండా ఈరోజు నా కెరియర్లో ఎన్నో దేశ విదేశాలు తిరిగే భాగ్యాన్ని కల్పించారు. ఒకే వేదిక మీద బెంగళూరులో నిజంగా స్వామినాయుడు గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి ముందు వచ్చాను ఒక మంచి కాన్సెప్ట్తో. వేణుమాధవ్ గారు సినిమా తీస్తున్నారండి, జూనియర్ వేణుమాధవ్ గారు, ప్రొడ్యూసర్ మోహన్ బాబు గారు, హీరోస్ ఇద్దరండి. ఆ హీరోస్ ఎవరను, దానికి సంబంధించిన సినిమా ఏమిటి, ఆ మొత్తం ఆ డైరెక్టర్ మాటల్లోని విందాం ఒక్కసారి. అందరు నమస్కారం అమ్మా, అందరు బాగున్నారా, అందరు వచ్చిండ్రా, కూర్చోండి కూర్చోండి. ఈరోజు నా జీవితంలో సినిమా తీసి డబ్బులు కొట్టుకున్నా, హీరో కూడా చేసిన, కామెడీని చేసిన, కానీ మధ్యలో ఎక్కడో చిన్న కోరిక ఉంది ఒక్కసారి డైరెక్టర్గా చేయాలని చెప్పి. నాతో ఎవరు కూడా పైసలు చేయడానికి, పైసలు పెట్టడానికి ఎవరు ఒప్పుకోవట్లేదు. మొత్తం ఇండస్ట్రీ చెబితే ఒకే ఒక వ్యక్తి జరిగిండు, మోహన్ బాబు గారు. పొద్దున్న వేస్తే సాయంత్రం దగ్గర ఏమో డబ్బులు పోగొట్టుకుంటే ఉంటాడు కాబట్టి అన్నా ప్లీజ్ అన్నా ఒక సినిమా తీస్తున్నా, నువ్వు దానికి ప్రొడ్యూసర్గా ఉంటే కంపల్సరీ నా సినిమా హిట్ అవుతుంది. ఈ సినిమా తీస్తావు, ఇటు గుర్తి అటు గుర్తి కుట్టు కుట్టు కొట్టకుండా అలాగే నమ్మకం ఏమి చేస్తాం జాగ్రత్త అమ్మా. ఏమనుకోద్ది, ఎంత బాబు వచ్చిన బాబు ఎన్నో పైసలు పోగొట్టుకుంటున్నారు, నాతో ఒక సినిమా తీస్తే ఇదేం పోయిందన్నా? అలాగే అయితే హీరోయిన్స్ ఎవరు? పొద్దున్న లేస్తే హీరోయిన్స్ కదా, హీరోస్ కానీ అడిగా చిలిపి చింతలు వచ్చినా పువ్వు మాత్రం చావలేదు. సరే అయితే హీరోస్ ఎవరు చెప్పు. మొత్తం ఆంధ్రదేశం అంతా తిరిగిన, శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్, ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం, ఏడు చూసినా కానీ మాకు బాగా ఇష్టమైన వ్యక్తులు ఇద్దరు దొరికినారు. ఈ సినిమాలో ఫస్ట్ హీరో చంద్రబాబు నాయుడు, సెకండ్ హీరో కేసీఆర్. వీరు రాష్ట్రాన్ని పరిపాలించే మంచి రాజకీయ నాయకులు కదా. ఇంకో విషయం తెలుస్తలేదు, చిరంజీవి గారు రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి వెళ్ళిపోతాం సినిమాలకు వస్తారట. ఓహో ఫింటాస్టిక్, తీసే సినిమా క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారండి. అన్నా యాక్షన్ స్టార్ట్, కెమెరా
వీళ్ళు గిర్రు అందిరుతుందా గర్భం తిరుగుతుందా, వీళ్ళు ఏడు తిరిగిన ఆడబెట్టుండి ఈ సినిమాలో ఫస్ట్ ఇయర్ వస్తుండు, నువ్వు ఆడుండు నువ్వు వీడుండు నువ్వు ఆయనకుండు దామద ఈ సినిమాలో ఫస్ట్ ఇయరో ఆయన అంటే నాకు బాగా ఇష్టం, అధికారం పైన ఎప్పుడు ఉన్నట్టే ఉంటాడు అన్న చంద్రన్న దా ప్లీజ్. ఇక్కడ కదన్నా కెమెరా గిట్టుంది, అన్నా జీవితంలో ఒక్కసారి ఎప్పుడైనా నవ్విన వాళ్ళు ఒకసారి గట్టిగా నవ్వు మా అందరి ప్రేక్షకుల కోసం. మూసేసుకో, క్లోజ్ అప్ కోల్పించారు అమ్మా. ఈ సినిమాలో నీకు రెండు డైలాగులు రాసిచ్చాను, చాలా పవర్ఫుల్ డైలాగ్స్, నేను వాళ్ళది వీళ్ళది ఎప్పుడు కాపీ కొట్టను, నా జీవితంలో నేనే సొంతగా 24 గంటలు కష్టపడి 48 గంటలు రాసిన డైలాగ్ ఇది ఒకసారి చెప్పేసి. ఈరోజు చూస్తే మనం అందరం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది, మీరందరూ ముందున్నారు మనం అందరం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మహిళలు ముందుకు రావాలి, యువత ముందుకు రావాలి, అదే మరి చూస్తే రాజకీయంగా ఎదగాలి, అదే మాదిరిగా ముందుకు పోవాలి. ఇన్ని విధాలుగా ముందుకు పోతే కానీ ఎక్కడా ముందుకు పోలేని పరిస్థితి. అందుకోసం ఈరోజు ఒకటే చెప్పాను, ఈరోజు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్దాం, మీరందరూ కలిసి గట్టిగా రండి, మనం సమిష్టిగా అభివృద్ధి చేద్దాం, అదే మాదిరిగా ముందుకు పోదామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఇదే మాదిరిగా ముందు కెమెరా ఆడింది, నువ్వు వీడు నువ్వు నువ్వు ముందుకు పోతే కెమెరా పడిపోతుంది. నువ్వు ఇక్కడ ఉండి నేను రాసి ఇచ్చిన డైలాగ్ చెప్పు, 9 సంవత్సరాలు ముందుకు బాగా పోయిన మళ్ళీ వెనక్కి వచ్చు, నువ్వు ఇక్కడ ఉండి మొత్తం డైలాగ్ చెప్పు. టైం నువ్వు చెబుతావా నేను చెప్పమంటావా, ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పన్నా సరే ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే కత్తులతో కాదు కంటి చూపులతో చంటేస్తావని చెప్పి కూడా నేను మీ తెలియజేసుకుంటున్నాను. తెలియజేసుకున్నావన్నా, సంపేస్తామని విషయాన్ని కూడా తెలియజేసుకుంటే అక్కడ ఎవరు ఉండడు. సంపేస్తా పొడి చేస్తా విషయాలు ఎప్పుడు తెలియజేసుకోవద్దు. నువ్వు వెళ్ళి టైట్ జీన్స్ రేబన్ గ్లాసెస్ టైట్ టీషర్ట్ వేసుకుని రాపో, ఆడ కాస్ట్యూమ్స్ రెడీ ఉన్నాయి. ఈ సినిమాలో సెకండ్ డే వస్తుందండి, నాకు బాగా ఇష్టమైన వ్యక్తి ఆయన, బాడీ అంటే నాకు ఇష్టం, ఆయన హెయిర్ స్టైల్ అంటే ఇష్టం, ముఖ్యంగా ఆయన ముక్కంటే నాకు చచ్చేంత ప్రాణం. మొత్తం తెలంగాణలో చూసినా కానీ అంతటి అందగారు ఏడు దొరకలేదు. పొద్దున రెడీ గంటలు ఎక్సైజ్ చేస్తాడు, సాయంత్రం 2 గంటలు ఎక్సైజ్ చేస్తాడు. ఎంత ఎక్సైజ్ చేస్తే బాడీ మాత్రం వీక్ అయిపోతుంది. సరే ఇప్పుడు మా సినిమాలో సెకండ్ ఇయర్లో ఒకసారి గట్టిగా సపోర్ట్ కూడా వచ్చేస్తాడు ఆయన. నదులు బాయే, నిధులు బాయే, ఉద్యోగాలు బాయే, గొడ్డుగా గోదావాయ్, తెలంగాణకు మళ్ళా మోసం జరిగింది. నన్ను తీసుకుపోయి సెకండ్ ఇయర్లో పెడతావా, నేను అన్నగాని కాదా, అన్నం లేదా, జబర్దస్త్ అన్నం ఉన్నది, పౌడర్ వేసి చూడు ఒకసారి. అన్న సారీ అమ్మ, బాగా కోపం రాకే నీకు ఒక మంచి డైలాగ్ రాసి పెట్టినా, ఇక్కడ కెమెరా అక్కడ చూసి డైలాగ్ చెప్పు. ఏం డైలాగ్ అది? నీ బొమ్మని బొక్క సినిమాలో నాకు ఎన్ని పాటలు పెట్టాం, మంచి బిపాషాయి అనగ పెట్టి తెలంగాణ శకుంతలు నాకు పెడతావా? మాకు వేరే హీరో లేరా? అలాగే మంచి 4 సాంగ్లు పెట్టి నాకు ఒక బోడి సాంగ్ పెట్టినాం. ఏ వచ్చి బీపై వాలే, బి వచ్చి సిపై వాలే, సి వచ్చి డిపై వాలే, నేను బయట వాడాలి? ఇప్పటికీ అందరూ చీడవాలింటారు,
ఇంకొక డైలాగ్ చెప్తే మంచిది, అది మంచి డైలాగ్ పెద్ద డైలాగ్ అని రాష్ట్రం కానీ మొక్కే కావాలని మీకు వేస్తే బీకా వస్తాను. అసలు మా తెలంగాణ ఎప్పుడైనా మొక్కలు నాటిందా? ఉన్న మొక్కలన్నీ ఆంధ్రాలు నాటుకున్నారు, మా బీకాలు ఏమున్నాయి? మా మొక్కలు మేమే నాటుకుంటాం, అవసరమైతే మేమే వీక్కుంటాం. ఎవరు నాటిన మొక్కలు మేము బీకం, ఇది మా ఛాలెంజ్ బిడ్డ. కాబట్టి మాకు సపరేట్ మ్యూజిక్ డైరెక్టర్ కావాలి, సపరేట్ సినిమా కావాలి, సపరేట్ హీరో ఉండాలి. నేనే చేస్తా, అప్పుడు అది గేమ్ చేయ. జై హింద్. అన్నా బాగా ఆవేశపడుతున్నాను, ఏం కాదన్నా, ఏది అవుతుంది. అలాగనే అయిపోయిందండి సినిమా, మొత్తం అయిపోయింది సినిమా. 100 డేస్ బలవంతం ఫంక్షన్ పెట్టారండి, 100 డేస్ ఫంక్షను. ఆ ఫంక్షన్కి వెంకయ్య నాయుడు గారు పిలిచారండి, వెంకయ్య నాయుడు గారు వచ్చాం. హీరో ప్రాణంగా ఇట్ ఇస్ వెరీ క్లియర్, సినిమా గురించి మాట్లాడే అవసరం లేదు. సినిమా ఇంటర్వ్యూలో చూస్తే ఎవరైనా కూడా పారిపోతారు. అంత అద్భుతమైన సినిమా తీసినందుకు తెలుగు జనం చిత్ర పోతా అచ్చా కామ్ కరే హై. మాలి జనతా పార్టీ వెరీ క్లియర్ డిఆర్ మమతా జమత ఇసీకి బాధ కన్నా చేద్దాము. ఈ సినిమా గురించి నన్ను ఏం అడగద్దు, ఇంటర్వ్యూలో కూడా నేను చూశాను, మంచి సినిమా ఉంది. మీరందరూ వెళ్ళి దయచేసి డబ్బులు పెట్టుకోరు కొనుకోదు, దయచేసి బ్లాక్ కూడా కొనద్దు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవద్దు. అలా అల్లికి అద్వాని సభకు బ్లాయ్ ఉన్న బ్యారయ్య సినిమా దగ్గర వస్తే జై జై భారతీయ జనతా పార్టీ. థ్యాంక్స్ అమ్మా. ఏం మాట్లాడడం మాకే అర్థం కాలేదు. ఈ కార్యక్రమానికి బలవంత 100 డేస్ ఫంక్షన్కి పొద్దున్న లేస్తే టీవీ పెడతాం, తిప్పంగానే ఆరోగ్యానికి 60 సూత్రాలు అని చెప్పి ఒక పెద్ద ప్రోగ్రాం వస్తుంది. ఆ పెద్ద ప్రోగ్రాంకి పెద్ద యాంకర్ మంత్రి సత్యనారాయణ గారు ఉన్నారు. అమ్మ ప్లీజ్ మా సినిమా గురించి. అందరికి నమస్కారం. ఎంత బాగుంది సినిమా, చూసారా మీరు? చూడాలి, సినిమా చూస్తే తెలుస్తుంది. ఒకవేళ చూసినా 2వసారి చూడొచ్చు. ఎందుకనుకుంటున్నారా మీరంతా, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి చెప్తాను. నేను సినిమాకి వెళ్ళలేదు, ఇంటర్వ్యూలో 4 మొలకెత్తిన విత్తనాలు తింటే ఎంత బాగుంటుంది. పాప్కార్న్ సవి తిని మన జీవితాన్ని నాశనం చేసుకో, 4 మొలకెత్తిన విత్తనాలు తినండి. సినిమా గురించి నన్ను అడగొద్దు, ఉంటానే. రేపు కలుద్దాం, ఆరోగ్యానికి 60 సూత్రాలు ఉన్నాయి కదా, మరి రేపు కలుద్దాం. మరి అన్నా థ్యాంక్స్ అన్నా, ఇంటర్వ్యూలో నీ కూడా రేపు ఒక క్యాంటీన్ ఇప్పిస్తాం. నువ్వు ఈ సినిమా గురించి మాట్లాడడానికి నందమూరి బాలకృష్ణ గారు పొద్దు నుంచి లైన్లో ఉన్నారు. అన్నా ప్లీజ్. సినిమా ఓ చరిత్ర, మరి ఇటువంటి సినిమా అది ఏది, ఓ ఇది దానికి సంబంధించిన ప్రతి పాత్ర అది, మరి సినిమా గురించి మాట్లాడే నాకు ఎక్కువ మాటలు రావట్లేదు. మరి అది ఏది ఓ చరిత్ర. థ్యాంక్స్ అమ్మా. అదో తెలియదు, ఇదో తెలియదు, ఏం తెలియదు నాకు. ఈ సినిమా గురించి మాట్లాడడానికి ధర్మారావు సుబ్రహ్మణ్యం గారు వచ్చారు. అన్నా ధర్మన్నా ప్లీజ్. వాట్ బ్యూటిఫుల్ సార్, వాట్ బ్యూటిఫుల్ సినిమా. నిజంగా సినిమా చూస్తున్నంతసేపు భార్యను మర్చిపోయావు, పిల్లని మర్చిపోయావు. వాటే సినిమా సార్, వాటే సినిమా. జీవితంలో మనిషి ఉన్నవాడు ఈ సినిమా చూస్తే కనుక తప్పకుండా చచ్చిపోతామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాటే బ్యూటిఫుల్ సార్. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత పెద్దోళ్ళని నువ్వు వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ సినిమా గురించి మాట్లాడాల్సిందిగా మా ఎం సత్యనారాయణరావు గారు ఇక్కడే ఉన్నారు. అన్నా ప్లీజ్ సత్యమ్మ. ఏం సినిమా తీసుకురా, మీ ఆడి సిగ్గు లేదు, ఇది బుద్ధి లేదు. అదే అవునా, ఇప్పుడు నేను అబద్ధం ఆడదా? ఎందుకంటే ఇప్పుడు సినిమా నేను కూడా పోయినా సరే
పిల్లలు టికెట్ తీసిండ్రు, నాకంత టైం లేదు, నేను సినిమాలో ఎవడు కూర్చున్నా. అదే కూర్చున్నప్పుడు 100 మంది ఉన్నాయి, కంట మనుషులు చేస్తే బొక్కలు లేడా సార్థం కిందకు. అరే అవునా, మనిషి ఉన్నాక గంత మంచి సినిమా తీసి రావా మోహన్ బాబు, కూర్చో కూర్చో, నీ కోపమే కా కూర్చో, నువ్వు కూర్చో. ఈ సినిమా పాపం పోస్టర్ ఖర్చు కూడా వెళ్ళలేదంటే ఆ పిల్లాడు చెప్తున్నాడు ఇప్పుడే, పాపం పోస్టర్ ఖర్చు కూడా వెళ్ళాలి.